శ్రీ గురుభ్యో నమః. మన వృషభ లగ్నం గురించి మాట్లాడుతూ అందరూ బుధుడి యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటున్నాం. ధనం అంటే ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి బుధుడు ఏ విధంగా పనిచేస్తాడు అనే విషయానికి వచ్చినప్పుడు, బుధుడు అనేవాడు వాక్చాతుర్యాన్ని ఇచ్చేవాడు, మేధస్సు ఇచ్చేవాడు, ఆలోచన శక్తి పెంచేవాడు, జ్ఞాపక శక్తి పెంచేవాడు, ఇంటలెక్చువల్ ఆలోచించేవాడు, స్పాంటేనియస్ రియాక్ట్ అయ్యేవాడు. వీటన్నిటికీ బుధుడు మంచి అద్భుతంగా ఉంటాడు. ఈ బుధుడికి పర్ఫెక్ట్గా అవతల ఒక గ్రహం ఉంది సమతుల్యంగా అల్లరి పెట్టడానికి. ఈ బుధుడు అక్కడ ఉన్న రెండో గ్రహం ఏదైతే ఉందో పాప గ్రహంతో కానీ కలిసిన, అంటే దీనికి ఫేవర్గా ఉన్న నాలుగు గ్రహాలు కాకుండా ఇంకో నాలుగు గ్రహాలు ఉన్నాయి కదా, ఏదో గ్రహంతో కలిసిన శత్రువు ఇంట్లో ఉన్న వక్రంలో ఉన్న అస్తగతులైనట్టుగైనా, అంటే అస్తగం రవితో కలిసినప్పుడు ఒకసారి రవి ఇంట్లో ఉంటే బుధుడికి బలం తగ్గుతుంది. అలా ఉన్న ఈ మనిషిలో ఉన్న తేజస్సు, ఇప్పుడు చెప్పిన ఈ క్వాలిటీస్ అన్నీ సగ భాగం తగ్గిపోతుంటాయి. అంచేత ఈ బుధుడికి అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు వృషభ లగ్నానికి బుధుడు, అంతగా గ్రేట్ పర్సనాలిటీ అని చెప్పుకుంటామన్నమాట. రాజుగారి కంటే రాజ్యంలో మంత్రి గారు తెలివైన వాడు అంటుంటా. రాజు రాజే, కీర్తి ప్రతిష్ట గౌరవంతో రాజుకే వెళ్తుంది, కానీ మంత్రి తెలివిదాటలు కరమడం కానీ అద్భుతంగా మంత్రి రాణించిన చదరంగంలో రాజు గెలుస్తాడు. రాజ్యాల్లో జరిగే అదే, పురాణాల్లో చెప్పేది అంతే, మహాభారతం అంతే, అదే రామాయణం అంతా కూడా అలాగే ఉంటుంది. మంత్రికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. అలాగా ఈ లగ్నానికి మంత్రి లాంటి వాడు ఎవడంటే బుధుడు. సో వృషభ లగ్నంలో పుట్టేమో అనగానే మీరు చార్ట్ ఓపెన్ చేసుకోండి, వృషభంలో పుట్టాడు మన బుధుడు ఎక్కడున్నాడనేది మొత్తం మొదట చూసుకోవాల్సిన విషయం. వాడిని ఎలా బలోపేతం చేసుకోవాలి, వాడిని బలోపేతం చేసుకుంటే మన టెక్నికల్గా ఒక మంత్రం ద్వారా కానీ, రత్నం ద్వారా కానీ, చేసే కర్మల ద్వారా కానీ, ఇతర క్రియల ద్వారా కానీ వాడిని ఎలా చేస్తే ఆ బలం పెరుగుతుంది అని ప్లాన్ చేసుకుంటూ ముందుగానే వెళ్ళిన ప్రయత్నం చేయగలితే, సో మోస్ట్ వండర్ఫుల్గా మీకు ఏంటంటే మీకు తెలియకుండానే ఒక ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి మీ బాడీలో. బై బర్త్ అన్ని క్వాలిటీస్ మనిషిలో ఉంటాయని చెప్పలేమండి, మనం యాక్ట్ ఇంప్రూవ్ పెడుతుంది. పుట్టగానే ఇంత జ్ఞానం కాదుగా, ఈ వర్షంలో పుట్టగానే ఏం రాగదు, కీకీ అని అరవడం వస్తుంది. డే బై డే మనకు చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్న మాటలు బట్టి మనం అన్నీ నేర్చుకుంటుంటాం. ప్రకృతి బట్టి కొంత, సొసైటీ బట్టి కొంత, తల్లిదండ్రుల ద్వారా కొంత, వాసనలు ఇలా అన్ని నేర్చుకుని ఈరోజు మీ ముందు చక్కగా మాట్లాడగలుగుతాడు ది ఏజ్ ఆఫ్ 49. సో ఇవన్నీ ఏంటంటే, ఈ బుధుడు మన జాతకంలో బలం తక్కువకున్నాడు ఎప్పుడైతే తెలుస్తుందో, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, యాజ్ ఆన్ టుడే ఈ రోజు నుండి మొదలు పెట్టండి. ఏముంది ఈ రోజు నుండి మీ లైఫ్ చేంజ్ అయినట్టే కదా, అది ఎలా చేయాలని చెప్పేది కూడా ఈ అస్ట్రాలజీ. అందుకోసం ఏంటంటే ఆస్ట్రో క్లినిక్ అన్నాం, ఆస్ట్రాలజికల్ క్లినిక్ అంటే ఏ సమస్య ఉన్నా దాని పరిష్కారం ఒక మందులాగా ఇస్తూ రాజమార్గంలో రాజ్యం పంపించాలి. మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం. శుభం వ్యాధి.